హలో ఎవరిబడి, నా పేరు నరేంద్ర కుమార్. అండ్ ఇవాళ మనం మొత్తం గ్రామర్ని, ఇప్పటి వరకు నేర్చుకున్న గ్రామర్ మొత్తం ఒక్క టేబుల్లో పెట్టాను, దాన్ని రివిజన్ తీసుకుందాం. నిజంగా ఇంగ్లీష్ చాలా సింపుల్. ఇంగ్లీష్ని నిజంగా ఒక గ్రాడ్యుయేట్ అయితే కొంత గ్రామర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఒక్క లెసన్లో కూడా చెప్పేయచ్చు, ఒక్క లెసన్లో మొత్తం ఇంగ్లీష్ క్లియర్గా చెప్పచ్చు. సో అది నేను అటెంప్ట్ చేస్తాను, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇక్కడ నేను పేర్లు రాయలేదు చూడండి ఈ టేబుల్లో. ఇది ఫోర్ కాలం మెథడ్ సరదాగా, నేను దీన్ని ఫోర్ కాలం మెథడ్ అంటాను. దీనిలో మొత్తం గ్రామర్ ఉంటుంది. సో ఇక్కడ నేను రెండు లైన్స్ గీస్తాను, దాని మీనింగ్ తర్వాత అర్థం. సో ఇక వి1 వి1ఎస్, వి1 కానీ వి1ఎస్ కానీ అంటే ప్లే ప్లేస్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం హీ ప్లే క్రికెట్, ఇది మన బట్లర్ ఇంగ్లీష్లో హీ ప్లే క్రికెట్, మన బ్రోకెన్ ఇంగ్లీష్లో, మన తెలియని ఇంగ్లీష్లో హీ ప్లే క్రికెట్ అంటాం. సో హీ ప్లే క్రికెట్ అనేది ఎన్ని రకాలుగా మారుతుంది చూద్దాం. రెగ్యులర్ యాక్షన్కి ఇది, పాజిటివ్ సెంటెన్స్లోనే చేద్దాం. రెగ్యులర్ యాక్షన్స్కి ఇది, పాస్ట్కి ఇది, ఫ్యూచర్కి ఇది, జస్ట్ కంప్లీటెడ్కి ఇది, పాస్ట్ ఆఫ్ పాస్ట్కి ఇది, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇది, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇది, ఫ్యూచర్ కంటిన్యూస్లో ఖచ్చితంగా జరిగే యాక్షన్, ఖచ్చితంగా ఫ్యూచర్లో జరిగే యాక్షన్ అంటే ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, 2 గంటల నుంచి 3 గంటల నుంచి, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, ఐఎన్జీ అంటే ఇది. ఇది మొత్తం టెన్సెస్, ఇది మోడల్స్, వెళ్ళొచ్చు, వెళ్ళగలను, వెళ్ళాలి, వెళ్ళాల్సింది. సో ముందు ఈ పార్ట్ చేద్దాం, హీ ప్లే క్రికెట్తో చేద్దాం. అతను ప్రతి సండే క్రికెట్ ఆడతాడు. రివిజన్ చేస్తున్నాం, ఇదంతా అయిపోయింది ఆల్రెడీ మనకి, కానీ ఒకసారి రివిజన్ చేసుకుందాం, ఒక్క చోట అన్ని కలిపి చూద్దాం. అతను ప్రతి సండే క్రికెట్ ఆడతాడు. ప్రతి సండే అంటే ఒక టైం లేదు, మళ్ళీ మళ్ళీ ప్రతి సండే, సండే 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 సండే, పాస్ట్ కూడా, ప్రజెంట్ కూడా, ఫ్యూచర్ కూడా. సో అప్పుడు ఏం రాయాలి? హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే, హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. సో ఇదేంటి? రెగ్యులర్ యాక్షన్స్, హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. లాస్ట్ సండే క్రికెట్ ఆడాడు అనేది ఎలా రాయాలి? హీ ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ సండే, కింద సండే హీ ప్లేయిడ్ క్రికెట్, V2 పెట్టాలి. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అంటే రెగ్యులర్ యాక్షన్, పాస్ట్. హీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే, విల్, V1 పెట్టాలి. సో ఫ్యూచర్కి మనం ఏం పెట్టాలి? విల్, V1 పెట్టాలి. తను ఇప్పుడే క్రికెట్ ఆడాడు, ఇప్పుడే, లేకపోతే ఫ్రెష్ యాక్షన్ అయితే హీ హ్యాస్, హీతో హ్యాస్ రావాలి, ఐ దే వి యూతో హ్యావ్ రావాలి. హీ హ్యాస్ ప్లే ప్లేడ్ ప్లేడ్, మూడో ప్లేడ్, V3 ప్లేడ్, హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్ జస్ట్. నేను గ్రౌండ్కి వెళ్ళేసరికల్లా అతను క్రికెట్ ఆడేసాడు. నేను గ్రౌండ్కి వెళ్ళేసరికల్లా, నేను ఐ వెంట్ టు ద గ్రౌండ్, బై ద టైమ్ ఐ వెంట్ టు ద గ్రౌండ్, పాస్ట్ దానికి పాస్ట్, హీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ బై ద టైమ్ ఐ వెంట్ టు ద గ్రౌండ్, హీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. సో హీ ప్లేస్ క్రికెట్ రెగ్యులర్ యాక్షన్, ప్రతి సండే, ఎవ్రీ సండే. హీ ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ సండే, హీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే, హీ హ్యాస్ ప్లేయిడ్ క్రికెట్, హీతో హ్యాస్ రావాలి జస్ట్ నౌ, బై ద టైమ్ ఐ వెంట్ టు ద గ్రౌండ్ హీ హ్యాడ్ ప్లేయిడ్, పాస్ కీ పాస్ట్, క్లియర్ అయిపోయింది. హీ మే ప్లే క్రికెట్ ఆడొచ్చు, హీ క్యాన్ ప్లే క్రికెట్ ఆడగలడు, మనకు తెలుసు ఇదంతా. హీ షుడ్ ప్లే క్రికెట్ అతను ఆడాలి, మంచిది వాడికి ఆడాలి, నిన్న మ్యాచ్లో వాడు ఆడాల్సింది. హీ షుడ్ హ్యావ్ ప్లేడ్ హీ షుడ్ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ యెస్టర్డే. సో ఇదేంటి కంటిన్యూస్నెస్? ఇవన్నీ కంటిన్యూస్నెస్. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, ఇప్పుడు ఆడుతున్నాడు. నిన్న 4 గంటలకి వాడు ఏం చేస్తున్నాడు? పాస్ కంటిన్యూస్. నిన్న 4 గంటలకి అతను క్రికెట్ ఆడాడు కాదు, ఆడుతున్నాడు. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 4 o'clock yesterday. రేపు ఖచ్చితంగా 100% క్రికెట్ మ్యాచ్, డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్లో ఆడుతున్నాడు. హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, రెండు అనొచ్చు. ఫ్యూచర్కి అనొచ్చు, హీ విల్ బీ ప్లేయింగ్ అనొచ్చు, హీ ఈజ్ ప్లేయింగ్ ఫ్యూచర్కి 100% షూర్ కాబట్టి హీ ఈజ్ ప్లేయింగ్, హీ విల్ బీ ప్లేయింగ్, ఏదో ఒకటి రన్ అనొచ్చు ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ మ్యాచ్ నెక్స్ట్ సండే. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 10 ఇయర్స్, అప్పటి నుంచి ఇప్పుడు వరకు. హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే, హీ ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ సండే, హీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే, హీ హ్యాస్ ప్లేయిడ్ క్రికెట్ జస్ట్ నౌ, బై ద టైమ్ ఐ వెంట్ టు ద గ్రౌండ్ హీ హ్యాడ్ ప్లేయిడ్ క్రికెట్, హీ మే ప్లే క్రికెట్, హీ క్యాన్ ప్లే క్రికెట్, హీ షుడ్ ప్లే క్రికెట్ ఆడాలి, హీ షుడ్ హ్యావ్
ప్లేయిడ్ క్రికెట్, ఆడాల్సింది. హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఇప్పుడు ఆడుతున్నాడు. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 4 o'clock yesterday. ఆ టైంలో ఆడాడు కాదు, ఆడుతున్నాడు. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అట్ 4 o'clock. హీ విల్ బీ ప్లేయింగ్ లేకపోతే హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ నెక్స్ట్ సండే, ఖచ్చితంగా 100% కాబట్టి హీ విల్ ప్లే అనకూడదు. హీ విల్ బీ ప్లేయింగ్ అనొచ్చు, హీఈస్ ప్లేయింగ్. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 10 years. చూసారా, రిపీట్ చేస్తే ఎంత క్లారిటీ వచ్చింది చూడండి. ఒక్క చాట చూపిస్తే ఇదంతా యాక్టివ్ వాయిస్. అతనే ఆడాడు, అతనే ఆడుతున్నాడు, అతనే నిన్న ఆడుతున్నాడు, అతనే ఇప్పుడే ఆడాడు. ఇదంతా యాక్టివ్ వాయిస్. ఈ 2 లైన్ గీసాము ఇక్కడ, ఇటు అంతా యాక్టివ్ వాయిస్. హీ ప్లేస్ క్రికెట్, హీ ప్లేడ్ క్రికెట్, హీ విల్ ప్లే క్రికెట్, హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్, హీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ బై ద టైమ్ ఐ వెంట్ టు ద గ్రౌండ్. హీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, హీ మే ప్లే క్రికెట్, హీ క్యాన్ ప్లే క్రికెట్, హీ షుడ్ ప్లే క్రికెట్, హీ షుడ్ హ్యావ్ ఇట్. ఆడాల్సింది. అతను ఆడుతున్నాడు, హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. అతను నిన్న 4 గంటకి ఆడుతున్నాడు, హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ 100% టుమారో. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 10 years. హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. అతను ప్రతి సండే క్రికెట్ ఆడతాడు, ఆడాడు. హీ ప్లేడ్ క్రికెట్, ఆడతాడు రేపు. హీ విల్ ప్లే క్రికెట్, ఇప్పుడే ఆడాడు. హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. నేను గ్రౌండ్కి వెళ్ళేసరికి ఆడేశాడు, హీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్. ఆడొచ్చు, హీ మే ప్లే క్రికెట్. ఆడగలడు, హీ క్యాన్ ప్లే క్రికెట్. ఆడాలి, హీ షుడ్ ప్లే క్రికెట్. ఆడాల్సింది, హీ షుడ్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఆడుతున్నాడు ఇప్పుడు, హీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. చక్కటి రివిజన్. నిన్న 4 గంటకి అతను క్రికెట్ ఆడుతున్నాడు, హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. 100% రేపు ఆడుతున్నాడు, హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. హీ హ్యాస్ హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ ఆడొచ్చు. 10 ఏళ్ళుగా హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇది యాక్టివ్ వాయిస్. సో మనం చూసాం యాక్టివ్ వాయిస్ అంటే అది. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ప్యాసివ్ వాయిస్ అంటే ఆడబడింది. సో ఫస్ట్ ఏం అవ్వాలి? క్రికెట్ ఇటు రావాలి. సో ముందు సబ్జెక్ట్ క్రికెట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అలా మారుతుంది. V1 V1S అమెజార్ అవుతుంది, V2 వజ్వెర్ అవుతుంది, విల్ బీ అవుతుంది, హ్యాస్ బీన్ అవుతుంది, హ్యాడ్ బీన్ అవుతుంది. అది లేదు ఇక్కడ, మేబీ క్యాన్ బీ, షుడ్ హ్యావ్ బీన్ అవుతుంది. బీలు బీన్లు బీయింగ్లు వస్తాయి. బీయింగ్ ఇక్కడ వస్తుంది, తర్వాత చూద్దాం. బీ బీన్ ఇక్కడ వచ్చింది, అమెజార్ వజ్వెర్ వస్తుంది, V1 V1S అమెజార్ అవుతుంది, V2 వజ్వెర్ అవుతుంది. హీ ప్లేస్ క్రికెట్, క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్ ఎవ్రీ సండే. హీ ప్లేడ్ క్రికెట్ యెస్టర్డే. క్రికెట్ వాజ్ ప్లేయిడ్. ఆడబడింది అయితే వాజ్ ప్లేడ్ రావాలి, V3 రావాలి. హీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. క్రికెట్ విల్ బీ ప్లేడ్ నెక్స్ట్ సండే. హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై హిమ్ జస్ట్ నౌ. హీ మే ప్లే క్రికెట్ టుమారో. క్రికెట్ మే బీ ప్లేడ్. హీ క్యాన్ ప్లే క్రికెట్ వెల్. క్రికెట్ క్యాన్ బీ ప్లేడ్. చూసారా, ప్యాసివ్ వాయిస్. హీ షుడ్ ప్లే క్రికెట్. క్రికెట్ షుడ్ బీ ప్లేడ్. హీ షుడ్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. క్రికెట్ షుడ్ హ్యావ్ బీన్ ప్లేడ్. ఆడబడాల్సింది. హీ ప్లేస్ క్రికెట్, క్రికెట్ ఈస్ ప్లేడ్. హీ ప్లేడ్ క్రికెట్, క్రికెట్ వాజ్ ప్లేడ్. హీ విల్ ప్లే క్రికెట్. ఇవన్నీ మనం చేసాం, కానీ ఒక చోట చూస్తే మనకి ఎంత క్లారిటీ వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ప్యాసివ్ వాయిస్ చేద్దాం. హీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ప్యాసివ్ వాయిస్గా కూడా మారాలి, ఎందుకంటే ఇది కూడా యాక్టివ్ వాయిస్. అప్పుడు కంటిన్యూస్ అయితే దీనికి ప్లస్ బీయింగ్ పెట్టాలి, తర్వాత మామూలుగా V3 పెట్టాలి. అన్ని ప్యాసివ్ వాయిస్కి ఏమొచ్చింది? V3 అన్ని ప్యాసివ్ వాయిస్కి V3 వస్తుంది, ఇక్కడ కూడా V3 వస్తుంది. హీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేయిడ్. దీనికి ఆల్రెడీ బీ బీన్ ఉంది. నో ప్యాసివ్ వాయిస్, నో ప్యాసివ్ వాయిస్. సో హీఈస్ ప్లేయింగ్ క్రికెట్కి ప్యాసివ్ వాయిస్ ఏంటి? క్రికెట్ ఇక్కడ కంటిన్యూస్ ఉంది కాబట్టి ఏం రావాలి? బీయింగ్ రావాలి. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్. హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేయిడ్. సో ఇది మన గొప్ప పవర్. ఇది ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ని ఇలా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్గా చేయటం. ఇదేంటైతే ఇదంతా యాక్షన్, ఇదంతా యాక్షన్. దీనిలో వర్బ్ ఉంది, కానీ ఇదేంటంటే వర్బ్ లేని సెంటెన్స్, నో వర్బ్ సెంటెన్స్. దీన్ని స్టేట్ అంటారు. స్టేట్ అంటే వర్బ్ లేదు, ఇదంతా యాక్షన్. ఇది స్టేట్. నేను క్రికెటర్, ఐఆమ్ ఏ క్రికెటర్. ఒకప్పుడు నేను క్రికెటర్, ఐ వాజ్ ఏ క్రికెటర్. ఇప్పుడు క్రికెటర్ కాదు, నేను ఇప్పుడు టీచర్. నేను ఫ్యూచర్లో క్రికెటర్గా ఉంటాను, ఐ విల్ బీ ఏ క్రికెటర్. అందుకే వర్బ్ లేదు చూడండి, నేను క్రికెటర్గా ఉంటాను. వర్బ్ లేదు. వర్బ్ లేని సెంటెన్సెస్ని స్టేట్ అంటారు. దానిలో కూడా అమెజార్, వజ్వెర్, విల్ బీ, హ్యాస్ బీన్ ఏ వాడతారు. దీన్ని బీ ఫామ్స్ అంటారు. సో నేను క్రికెటర్ని, ఐ ఆమ్ ఏ క్రికెటర్. వర్బ్ లేదు.
ఒకప్పుడు నేను క్రికెటర్, ఐ వాజ్ ఏ క్రికెటర్, ఫ్యూచర్లో క్రికెటర్గా ఉంటాను, ఐ విల్ బీ ఏ క్రికెటర్, నేను పదేళ్ళుగా క్రికెటర్గా ఉన్నాను, ఐఎమ్ క్రికెటర్ కాదు, పదేళ్ళుగా ఐ హ్యావ్ బీన్ అ క్రికెటర్, నేను క్రికెటర్గా ఉండొచ్చు, ఐ మే బీ ఏ క్రికెటర్, ఐ క్యాన్ బీ ఏ క్రికెటర్, ఉండగలను, నేను క్రికెటర్గా ఉండాలి, ఉండొచ్చు, ఉండగలను, ఉండాలి, ఉండటం స్టేట్ వర్ బ్లేనిస్ అండ్ ఐ షుడ్ బీ ఏ క్రికెటర్, నేను క్రికెటర్గా ఉండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ బీన్ అ క్రికెటర్. అర్థమైందా? నేను ఇప్పుడు రూమ్లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ ద రూమ్, అతను రూమ్లో ఉన్నాడు, హీఈస్ ఇన్ ద రూమ్, అతను నిన్న ఈ రూమ్లో ఉన్నాడు, హీ వాజ్ ఇన్ ద రూమ్, ఫ్యూచర్లో రూమ్లో ఉంటాడు, హీ విల్ బీ ఇన్ ద రూమ్, 10 గంటలుగా వాడు ఆ రూమ్లో ఉన్నాడు, హీ హాస్ బీన్ ఇన్ ద రూమ్ ఫర్ 10 అవర్స్. ఎక్కువ ఉన్నాడు తను రూమ్లో ఉన్నాడేమో, హీ మే బీ ఇన్ ద రూమ్, అతను రూమ్లో ఉండగలడు టైంకి, హీ క్యాన్ బీ ఇన్ ద రూమ్, అతను రూమ్లో ఉండాలి, హీ షుడ్ బీ ఇన్ ద రూమ్, నిన్న అతను ఆ రూమ్లో ఉండాల్సింది, హీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద రూమ్. ఇది వేరు, ఇదంతా వేరు. ఇది టెన్సెస్, ఇది మోడల్స్, ఇది యాక్షన్, ఇది ప్యాసివ్ వాయిస్, కంటిన్యూస్ అయితే ప్లస్ బీయింగ్, ఇది హోల్ ఇంగ్లీష్. హీ ప్లేస్ క్రికెట్, హీ ప్లేడ్, హీ విల్ ప్లే, అలా మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఈ వీడియో మీరు 3-4 సార్లు చూసినా మీకు ఇంగ్లీష్ చాలా మటుకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం చూసిన ఓకే, తర్వాత మీరు బ్యాక్ వెళ్ళొచ్చు, ఈ వీడియో చూసి మీరు బ్యాక్ వెళ్ళొచ్చు, మొత్తం చూసి ఇక్కడ రావచ్చు, కానీ క్లారిటీ మాత్రం 100% మనకి సెంటెన్స్ ఫార్మేషన్లో ఉండాలి. గ్రామర్ అనేది కాదు, గ్రామర్ అంటే సిచ్యువేషన్ బట్టి వర్బ్ ఎలా మారుతుంది, సిచ్యువేషన్ ఇంగ్లీషే గ్రామర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరేంద్ర కుమార్ అండ్ వీఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.